మా ఆదిలాబాద్ వచ్చినప్పుడు ఓ చిన్నపిల్లని తీసుకొచ్చారు. తీసుకొచ్చింది గోళ్ళ పిల్లనండి. అయితే వాళ్ళకి ఏమైనా రెండు కొమ్మలు ఉంటాయా? ఒక కాపరు ఉంటాడు. గొర్రె పిల్ల కోసం ఆ కాపరి ఎంత దూరమైనా వెళ్తాడు, ఎక్కడికైనా వస్తాడు. పగలైన రాత్రి కొండ కోన గుట్ట మెట్ట జల్లెడ పట్టి మరీ జాడ తెలుసుకుంటాడు. ఆ సమయానికి ఆ గొర్రెపిల్ల పెద్ద పులి నోట్లో ఉన్న ఆ పులి కూరలు పీకి దవడలు చీల్చి మరీ వెనక్కి తీసుకెళ్లి మందలో కలిపేస్తాడు. వేట మొదలు పెట్టడానికి ఆ కాపరి ఢిల్లీలో అడుగు పెట్టాడంట. తెల్లజాతి ఆడవాళ్ళు కడుపులో బిడ్డల్ని మొయ్యరా, పురిటినప్పులు పడరా, పసిపిల్లని తోలుకుపోయి పంజరంలో బంధిస్తా, ఒక్క పారేడిస్తే తెలుస్తుంది కన్నీళ్లు గుండెను ఎంత కోత పెడతాయో. ఇప్పుడు ఏం చేద్దాం బిడ్డ? మల్లిని తోలుకు రావాలి. తొంగి తొంగి నక్కి ఎదురు వచ్చినోడి ఏసుకుంటూ పోవాలి. ప్రాణం కన్నా విలువైన నీ సోపతి నా సొంతం. గర్వంతో మనలో కలిసిపోతాని వస్తాయి అన్నా. బ్రిటిష్ ప్రభుత్వానికి ఎదురు తిరిగిన నేరానికి నేను అరెస్ట్ చేస్తున్నాను. ఈ శిక్ష ఆగేది కాదు. మొండికేస్తే వచ్చేది చావే. మోకాళ్ళ మీద పడి నిద్ర పొప్పుకో, నీ ప్రాణాలు కాపాడుకో. నీతో మాట్లాడుతున్నా, వినపడుతుందా? వినపడుతుందా? కొమురం భీముడో, కొమురం భీముడో, కొర్రా సూదగడో, మండాలి కొడుకో, రగలాలి కొడుకో, రగలాలి కొడుకో. చేయాలి వంగి పోగాల కారడవి తల్లి Yes, daddy!
Wow, super!